రవికిరణ్ గారు మనతో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బుల్సిటి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మరాయుడు గారు. మొత్తానికి మెగా బ్రదర్స్ మీద వైసీపీ ప్రభుత్వం పంజాబ్ విసిరింది అని అనుకోవచ్చా శ్రీనివాస్ గారు? ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకి, ప్రైమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒకటండి, ఇవాళ పకోడీ నా కొడుకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. భాష కొంచెం మరి ఆ టైప్లోనే మాట్లాడాలి. రవికిరణ్ గారు స్టైల్లో ఉంటుంది, నాతో స్టైల్లో ఉంటుంది. పకోడీ గాళ్ళు మాట్లాడి సాంబార్ గాళ్ళు మాట్లాడేది మనం వింటా ఉన్నాం. చిరంజీవి గారి గురించి 1992 సంవత్సరం పత్రికలో చూడండి, బెటర్ దాన్ బిగ్గర్ దాన్ అమితాబ్ బచ్చన్ అంటే 92 ఆయన అమితాబ్ బచ్చన్ కంటే గొప్పవాడు. ఏంటి వ్యక్తుల మీద, ఇవాళ పోలవరం ప్రాజెక్టు జాతీయవాద తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఇవాళ ఆ రోజు మరి ఎవరైనా అడుగుతున్నారు, మీ రోజు అడగలేదని ప్రత్యేక హోదా గురించి అడిగిన వ్యక్తి ఆయన. అదేంటిది గవర్నమెంట్ లో ఉండి మీరు ఎగ్నెస్ట్ గా మాట్లాడతారని చెప్పి ఆయన మాట్లాడే సందర్భం కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు. ఇవాళ దరిద్రం ఏంటంటే కాపుకులను పట్టిన దరిద్రం అండి. వాళ్ళిద్దరు కూడా కాపుకులంలో పుట్టడం. ఆ రోజు రంగ గారు గవర్నమెంట్ లో పోరాడండి, మీకు గుర్తుపెట్టుకోండి. కాపుకులం మీద పోరాడాలంటే గవర్నమెంట్ లో పోరాడాలి, మామూలు వాళ్ళు ఎవరు పోరాడలేడు అని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, మీరు చూసే రంగ గారి మీద జరిగిన పోరాటం, పోలీసులు జరిగిన అవాంతరాలన్నీ మీకు తెలిసి ఏం జరిగినాయో. కానీ ఈ రోజు సేమ్ అలాంటివే జరుగుతూ ఉన్నాయండి. కేవలం కాపుకులాన్ని ఏదో రకంగా తొక్కాలి, కాపుకులంలో ఏళ్ళేళ్ళు కొట్టుకు సావాలనే ఆలోచనతో పనిచేస్తున్నాడు దుర్మార్గ ప్రభుత్వానికి అంతిమ గడిలో వచ్చినాయి అంట. ఆయన ఏమడిగాడండి, మీరు విన్నారు కదా దాంట్లో ఏమడిగాడైనా, మీరు మేము ఎంత తీసుకుంటే మీకు ఎందుకు, మా గొడవ చదువు చిన్న పరిశ్రమ మాది, చాలా మంది బతుకుతూ ఉంటారు, మీరు దయించి దీని మీద పిచ్చింగ్ మీద బ్రహ్మాస్త్రం వేసి రెండు చేతులు మొక్కితే ఈ సన్నాసులు మాట్లాడుతున్నారు రోడ్డు మీదకి వచ్చి. ఇదండి ఇది మాట్లాడే సంస్కారం అండి. ఏమంటే తప్పు ఏం చెప్పాడు ఆయన, మిమ్మల్ని ఏమైనా విమర్శించాడా, కనీసం ఎవరి పేరైనా మాట్లాడా, ఏంటండి కుక్కలు ఆడు ఎవడో మాట్లాడితే ఆడేవాడ అంబటరాంబాబు మాట, అంబటరాంబాబు గురించి ఏమైనా సినిమా తీశారా, ఒక సన్నాసి గురించి, ఒక ఎదో గురించి, దాంట్లో ఎవడ పనికిమాలినోడు గురించి పాత్ర పెట్టాడని బుద్ధిరాజు గారు చెప్పిన సందర్భం. నువ్వెందుకు అన్వయించుకుంటావు, ఇది కాదురా బాబు అని చెప్పినప్పుడు నేను వినాలి కదా. ఇప్పుడు ఇవన్నీ మానేసి ఒక అన్నదమ్ముల మీద ఇలాంటి గవర్నమెంట్, వీళ్ళు ఏడవలేరు కాబట్టి గవర్నమెంట్ రమ్మనండి. వీళ్ళ కనుక మగవాళ్ళు అయితే పోలీసులు రాజ్యాంగేతర శక్తులు వదిలేసి మీరు రండి మాట్లాడుకున్నాం. ఏంటండి ఇది, మీకున్న అధికారాన్ని అడ్డం పెట్టి సినిమా టికెట్లు తగ్గిస్తారు ఆ సినిమాలు వస్తే, మీకు మీ మీ కావాల్సిన సినిమాలు వస్తే, మీ బామ్మద్దరు సినిమాలు వస్తే దాని టికెట్లు పెంచి అమ్ముకుంటారా? సిగ్గుచారం లేదు ఈ రాష్ట్ర ప్రజలకి. ఇంకా చూసుకుంటా కూడా ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ఇంక అసలు ఎవరైనా తిరిగి మళ్ళీ రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నారంటే వెళ్ళే మంత్రులు అండి. అసలు సిల్టివే అంటే ఏంటాడు మంత్రి, నా సంబంధం ఏంటి? ఏమైనా ఉంటే అధికారులు చూసుకుంటారంట. ఆయన ఏమో నీటిపారుదల మంత్రి, రోజానేమో ఈ టూరిజం అప్ చెప్తే తూర్పు తిరుగుతూ ఉంటుంది ఆవిడ, బీచ్ లో చెప్పులు మోయితూ ఉంటుంది అటెండర్లతోను లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్తోను. ఈవిడేమో పర్యాటక మంత్రి, ఈవిడ పర్యటనలో వచ్చి ఏం చేసిందంటే పర్యటన చేస్తా ఉంది. ఏంటండి ఇది, వీళ్ళంటే రాజకీయం చేసే వాళ్ళు సినిమాలు చేయకూడదు, కానీ నువ్వు మాత్రం జబర్దస్త్ చేసే వచ్చే రాజకీయం చేస్తావు, ఎమ్మెల్యేగా చేస్తావు, జబర్దస్త్ ఎప్పుడుదా చేసావు, మన మంత్రి అయ్యేదాకా చేసావు. మీకో మీ పొట్టగొట్టు కోసం మీరు కష్టపడితే లేదు, వాళ్ళకి మాకు బతుకు తెరలేదు బాబు ముర్రు. మేము రాజకీయాల్లో ఉన్నా కానీ మేము యాక్షన్ చేసి మా పార్టీలు మేము కాపాడుకుంటాం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మేము కొట్టేయలేం, ఈ మందులాగా ఇసుకలాగా మేము దోపిడీ చేయలేం, రాష్ట్ర ప్రజల ఖజానా కన్న వేయలేమని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఏంటి సార్ ఇది, ఎంతవరకు ఉంటే సహనం? ఒక కులం మీద జరుగుతున్నటువంటి కుట్ర ఇది, కాపు కులాన్ని సర్వనాశం చేయడానికి పుట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సిగ్గులేదు మాట్లాడతాకే. అన్నదమ్ముడు సినిమాల టికెట్లు తగ్గించి, బామ్మద్దు సినిమాల టికెట్లు రేట్లు పెంచితే ఇంకేంటి మీకు సిగ్గేంటి మాట్లాడతారు రోడ్డుకు, రోడ్డు మీదకి వచ్చి ఇంకెన్నిసార్లు చెప్పాలి మీకు, ఏం చేశారని అడుగుతారు, ఏం చేయలేదని అడుగుతున్నా, ఏం చేయలేదు. అనంతపురంలో ఇవాళ ఆ సంస్కృతి ఆయన మినిస్టర్ గా ఉండగా కదా ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, లేదా తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టు తీసుకున్నారో తీయండి ఒకసారి. పోలవర్ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఆ రోజు సభలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఎగ్నెక్స్ట్ గా మాట్లాడిన చరిత్ర చిరంజీవి గారికి ఉంది. అది కావాలంటే మీరు ఈ నడకండి చెప్తారు, రాజమండ్రి ఎంపీ గారు నడకండి, సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్ ఎక్కి చిరంజీవిని తిట్టి సన్నాసులు పొగొడి సన్నాసులు. మొత్తానికి బొలిశెట్టి గారు వారాహి యాత్ర మూడో విడత మీద ఏమేమి ఆంక్షలు ఉన్నాయి ప్రజెంట్? ఏ ఆంక్షలు ఉన్నా వారాహి యాత్ర జరిగింది, ప్రతి మీటింగ్ లోను ఆంక్షలు పెట్టడం సహజం. మచిలీపట్నం మీటింగ్ చూడండి, లేకపోతే విప్పడం మీటింగ్ చూడండి, లేకపోతే వైజాగ్ లో జనవాణి కార్యక్రమం వెళ్ళినప్పుడు చూడండి, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు తరుగుతూ ఉంటారు, వెంటాడుతూ ఉంటారు, ఇవన్నీ మామూలే.
దాన్ని ప్రతిఘటించడం జనసేన పార్టీ ఈ రోజు వరకు అన్ని సభలో సక్సెస్ అయింది. ఇది కూడా సక్సెస్ కాబోతోంది, ఖచ్చితంగా వెళ్తాం, వెళ్తున్నాం అందరూ, వెళ్ళి దాన్ని జయప్రదం చేస్తాం, అందులో అనుమానం లేదు. మీరు ఏమైనా పెట్టుకోండి, రూల్ 30 పెట్టుకుంటారా, ఏమైనా పెట్టుకోండి, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. మనం మేము క్రమం ఇవాళ వరకు అన్ని మీటింగులు చేసాం, ఎక్కడ ఏ వంతరలు జరగకుండా చేసాం. దానికి ప్రభుత్వాన్ని ఎలాంటి అడ్డంకులు పెట్టినా ఎదిరించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని కూడా నేను తెలియజేస్తాను. ఎలాంటి ఇబ్బందులు జరిగినా జనసేన అధినేత బాధ్యత వహించాలి అని కూడా ప్రభుత్వం చెప్తోంది. మరి దానికి ఏం చెప్తారు అంటే, మీరే మమ్మల్ని చంపేసి దాని బాధ్యత పవన్ కళ్యాణ్ చేస్తారేమో, మేము చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, రౌడీలు మీ చేతిలో ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, మీరు ఇక్కడ ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే అక్కడ ఏంటి, పోలీసులు వేషంలో ఉండి వాళ్ళు రాళ్ళించి కొట్టిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కరువు ఉంది. మీరు ఏదైనా చేయొచ్చు. జనవాణి కార్యక్రమానికి వెళ్ళి వ్యక్తిని ఒక పోలీస్ డిఏ ఒక డిఏ డీసీపీ ఏం చేసేయండి, భుజం పట్టుకుని కింద దోశారు పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజు కనుక ఆయన ఒక్క చేయి చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడు మన మధ్యలో. అలాంటి కుట్రలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఉంటది, మాకు తెలుసు ఆ విషయం. అన్నింటికి రెడీగా ఉన్నాం, ఖచ్చితంగా. అలాంటి కుట్రలు అన్నప్పుడు ముందస్తుగా మీరు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా, జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్ గా అండి, ఒక రైలుకి ఎదురొచ్చినా ఆడిపోతాడు, రైలు వెనకాల ఎదురు పరిగెత్తిన ఆడిపోతాడు, దానికి ఏమి ఇబ్బంది లేదు. జన సమూహానికి ఎవడో అడ్డు రాడండి, ఎవడో అడ్డు రాలేడు. పవన్ కళ్యాణ్ అనేది ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు. దానికి ఏదో ఈ తొకడగాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఏదో చెప్తే అయిపోయేది ఏం లేదు. మేము 4-5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి పోరాటమే. దగ్గర నుంచి రోడ్డు చూసుకుంటే ఏంటండి ఇది, మీరు 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 మీరైతే యాత్రలు చేసేవచ్చు. మీరైతే అందరిని 60 మంది మీకు సభ్యులు ఇచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా 2 సంవత్సరాలు ప్రజల్లో తిరిగి నాకు ఓటేయండి, నేను నన్ను నాశనం చేశారు, నన్ను ఇలా చేశారు, నేను నిరతీసేస్తాను అని చెప్పుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఎవరిని ప్రతిపక్షాలు ఎవరు రోడ్ల మీద తిరగలేదంటే సిగ్గులేదని అడుగుతున్నా. ఎన్ని ఆంక్షలు పెడతారు మీరు?